Which class are you studying? I am studying in LKG. Which school? Akshasri Small School. Good. చూడండి ఎంత సైలెంట్ గా ఉందో. అస్సలు అలా ఉండదు. సో మీ దగ్గర ఇలా ఉంది. ఇంట్లో ఎంత అలర్ చేస్తుంది అంటే అంత అలర్ చేస్తుంది. ఇల్లు పీకి పందిరి వేస్తదన్నమాట. అంత అలర్ చేస్తది. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రోడ్యూస్ చేస్తాను వీడియోలోకి రా అంటే నా దగ్గర బొమ్మ ఉంటే గాని నేను రానని చెప్పింది. సో ఆ బొమ్మ తెచ్చుకొని కూర్చున్నమాట. సో ఒక విషయం చెప్పాలి మా పాప గురించి అంటే పెద్ద పాప గురించి. సో పెద్ద పాప గురించి చెప్పాను కదా ఆల్రెడీ మీకు నా ఇంట్రడక్షన్ వీడియోలో పాపకి ఇక్కడే రాజమండ్రిలో క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నామని. సో తనకి చాలా ఇంట్రెస్ట్ అండి క్లాసికల్ డాన్స్ అంటే. సో తన ఇష్టాన్ని మేము కాదనుకుండా నేర్పిస్తున్నాము. తను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. సో పిల్లల వల్ల పేరెంట్స్కి మంచి పేరు వచ్చిందనుకోండి అది దానికి మించిన ఆనందం ఇంకేం ఉండదన్నమాట. సో చాలా ఆనందంగా ఉంటుంది. సో ఎందుకే చెప్తున్నానంటే రీసెంట్గా మా పాప ఇంటర్వ్యూ ఫోటో ఒకటి పేపర్లో పడింది. సో తను ఇప్పటి వరకు 89 ప్రోగ్రామ్స్ చేసింది అని ఇంటర్వ్యూ ఒకటి తీసుకుని తన ఫోటోని పేపర్లో వేశారన్నమాట. సో మా చుట్టాల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కంగ్రాచులేషన్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు అని చాలామంది చాలా మంచిగా చెప్పారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో పాప ఎక్కడ నేర్చుకుంటుందంటే శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రంలో నేర్చుకుంటుంది. సారు మేడం నేర్పిస్తారండి. సార్ పేరు వచ్చేసరికి శ్రీ గోరగంతు బద్రీనారాయణ గారు. మేడం పేరు వచ్చేసరికి శ్రీ ఉమా జయశ్రీ గారు. సో చాలా బాగా నేర్పిస్తారండి. సో తను తనకి ఎంత ఇంట్రెస్టో అక్కడికి వెళ్ళిన తర్వాత తను చాలా హ్యాపీ అయిపోతుందన్నమాట. అంత బాగా నేర్పిస్తారు. సో నవ్వుతూనే ఉంటారు. మాకు కూడా మేము వెళ్ళామనుకోండి మా మమ్మల్ని కూడా నవ్విస్తూ ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు అన్నమాట. మా పాప గురించి ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఏంటంటే సో మా పాప నాథ నీరాజన ప్రోగ్రాంలో చేసింది టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో. తను 3 ఇయర్స్ బ్యాక్ అంటే దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ కాదండి 2 ఇయర్స్ బ్యాక్ నాథ నీరాజనం టీటీడీలో జరుగుతుంది కదండి. రోజు రెగ్యులర్గా లైవ్ షో వస్తుంది అన్నమాట. మొత్తం ప్రపంచం అంతా చూడొచ్చు ఆ లైవ్ షోని. దాంట్లో పాప అయితే చేసింది. సో సార్ వల్ల మేడం వల్లే వాళ్ళ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా మా పాపను తీసుకెళ్ళారు. చాలా చిన్న పాప అప్పటికైతే తను. సో అంతమందిలో మా పాపను తీసుకెళ్ళి చేయించారు. సో అదైతే నేను మర్చిపోలేనిది నిజంగా. ఈటింగా ఓకే. సో మా పాపకి ఇంకా ఫుడ్ పెట్టలేదు. సో ఈటింగ్ అంటుంది. తను తినేది లేదు చేసేది లేదు చాలా తక్కువ తింటుంది. తను కూడా తిను పరిగెత్తదన్నమాట. సో కొంచెం తినేదానికి నా హడావిడి ఎక్కువ అన్నమాట తనకి. సో నాదనీరాజనంలో చేసింది అదైతే నేను నా లైఫ్లో మర్చిపోలేనిది. సో మేము కూడా వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాము. మాకు చాలా ఇష్టమైన గాడ్ అన్నమాట. సో నేను ప్రోగ్రామ్ జరగడానికి ఒక 3 మంత్స్ ముందు గుడికి వెళ్ళామన్నమాట తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు. సో అక్కడ వాళ్ళందరూ రోజు లైవ్ షో జరుగుతుంది కదండి. సో ఎవరో చేయడం చూశాను. సో చూసినప్పుడు మా పాప ఎలాగైనా ఇక్కడ చేయాలి దేవరా అని దండం పెట్టుకున్నాను నేను. నా కోరిక అయితే నెరవేరింది. సో ఎన్నో రోజుల్లో కాదు 3 మంత్స్లోనే నా కోరిక అయితే నెరవేరింది. లాక్డౌన్ పడడానికి 1 డే ముందు ప్రోగ్రామ్ జరిగింది అన్నమాట. సో నా కోరిక అయితే నెరవేరింది. సో వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో బాయ్ చెప్పండి నాన్న. బాయ్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మా మమ్మీని మర్చిపోకండి. పాపం వీళ్ళకి అస్సలు నేను చెప్పలేదు ఇలా చెప్పండి అలా చెప్పండి అని. సడన్ గా చెప్పేసరికి పాపం కన్ఫ్యూజ్ అయ్యారు ఎలా చెప్పాలి ఏంటి అని. సో థ్యాంక్ యూ నాన్న. సో ఇవాళ వీడియో అయితే చూస్తారు కదా. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక వీడియోలో కుకింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.